నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. కథ కాకరకాయ ఏమీ లేదు, హీరోయిన్ గ్లామర్ ఉంటే సరిపోతుందా సినిమా విషయంలో అని మాట్లాడుకుంటే, డీజేటీలో సినిమా గుర్తుంది కదా, అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలం. పిచ్చ కామెడీ ఉంటుంది, బోల్డ్ అంత రొమాన్స్ ఉంది, వెరసి అదొక పెద్ద హిట్ సినిమానే. అందులో కొంత ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. ఇక తిక్క సినిమానే అయినప్పటికీ చాలామందికి టైం పాస్ అయ్యే సినిమా అది. దానికి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చేసింది. డీజే టిల్లులో నేహా శెట్టి గ్లామర్ చూసేసాం, మరి టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ చూడబోతున్నాం. ఈ టిల్లు స్క్వేర్ సినిమాకి కథ కాకరగా ఏమీ లేవని సాక్షాత్తు హీరో సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ ఇద్దరు చెప్పుకొచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ఏం తీశాడో పట్టించుకోలేదని, తీసిన ఫుటేజ్ నుంచి కావాల్సిందంతా వచ్చేసింది, అది తీసేసుకున్నామని నిర్లజ్జగా సిద్ధు జొన్నలగడ్డ చెప్పడం గమనించాల్సిన విషయమే. అయితే ఇదేం పద్ధతి, ఇంతకీ టెల్లు స్క్వేర్ సినిమా సంగతి ఏంటి అంటే, రాధిక డీజే టెల్లులో ఏం చేసిందో చూసాం, లిల్లీ ఈ టెల్లు స్క్వేర్లో ఏం చేసిందో చూడబోతున్నారు అని చెప్పారు నిర్మాత. వామో, సినిమా ఇలా కూడా తీస్తారా, కథా కాకరగా ఇవేమీ లేకుండా కోట్లు గుమ్మరిస్తారా, కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి అన్నట్టుగా హార్ట్ సీన్స్లో నటించడం చాలా తేలిక అని కొంతమంది అనుకుంటారని, అది చాలా కష్టమని అనుపమ తన స్థాయిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతుంది టెల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించి? మొత్తంగా అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో చుట్టూగానే సినిమా బిజినెస్ ఆధారపడి ఉన్నట్టుంది అనే టాక్ వినిపిస్తోంది. లేకపోతే ఇదేం పబ్లిసిటీ తీరు, సెట్స్లోకి ఎలా అనిపించిందో అని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న వేస్తే, దాన్ని సెక్స్ అని అర్థం చేసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. కాసేపు అనుపమ లేడీ యాంకర్ వెక్కిలి నవ్వులు నవ్వారు. ఇది చాలదా టెల్లు స్క్వేర్ కంటెంట్ ఏంటో తెలుసుకోవడానికి చెప్పడానికి అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మరి చూడాలి టెల్లు స్క్వేర్కి సంబంధించి ఇంకా ఎన్ని వస్తాయి, ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారు. వేటెన్సీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.